ప్రభు యేసుక్రీస్తు నామం వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు పరలోక దేవుని స్వరం ద్వారా దేవునికి వాకి వినడానికి ప్రభు ఎంతగానో కృప చూపాడు. అందుబట్టి దేవుని వందనాలు. మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ఈ మినిస్టర్ గురించి ప్రార్థన చేయండి పిల్లరా. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవి, ఉదయ కాల సమయంలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా హృదయం మనసు జీవితాలను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. పరలోక దేవుని స్వరం విన్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఓకే పిల్లరా, ఇదన్నా వాక్యం ధ్యానం చేసుకుందాం. గత 4 రోజులుగా పిల్లరా, నమ్మకమైన మనసు, నిండు మనసు, దీన మనసు, క్రీస్తు యేసుని కలిగిన మనసు అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ మనసులు కలిగి మనం జీవిస్తే ఆ భక్తులను ఎలా ఆశీర్వదించాడో, ప్రభువుని ఎలా ఆశీర్వదించాడో, మనం కూడా అలా ఆశీర్వదించబడతామని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక ఆ విధమైన మనస్తత్వాలు మనం కలిగి జీవిద్దాం. ఇది నన్ను మెత్తన మనసు గురించి మనం ధ్యానం చేద్దాం. క్లియర్. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్టయితే, 18 నుంచి 20 వచనాలు, యెహోవా విచారించేటికి మిమ్మల్ని పంపిన యూదారాజునికి మాట తెలియజేయండి, ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ స్థలం పాడగననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులకు తరనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చొద్దు గనుక నీవు చేయమనవని నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పితరుల వద్ద చేర్చబడదువు. నువ్వు నెమ్మది నుండిన వాడవే సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులారా చూడనే చూడవు. కనుక ఏషియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు పిల్లారా, 2వ రాజు గ్రంథం 22వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. యూదారాజు ఏషియాతో దేవుడు ఈ మాటలు మాట్లాడతాడు. యూదారాజుకి దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పే మాట ఏంటంటే, అంతకుముందు యూదా ప్రజలు దేవునికి వాక్యానికి లోబడకపోవడం వల్ల దేవుని ఉగ్రత ఆ యూదా రాజు మీదకి, ఆ పట్టణం మీదకి వస్తుందని ప్రవక్తల ద్వారా రాజు నిషేకి దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు ఆ పట్టణం మీదకి కోపము, దేవుని ఉగ్రత, ఎందుకు ఆ పట్టణం మీదకి ఆ రాజు మీదకి ఆ దేశస్థుల మీద శ్రమలు వస్తాయని మనం తెలుసుకోవాలంటే, అంతకుముందుగా ఈ యూదా ప్రజలు దేవుని యొక్క వాక్యానికి లోబడక, దేవుడు చెప్పినట్టు చేయక, వారు కఠినంగా జీవించడం బట్టి దేవునికి కోపం వచ్చి ఆ యూదా రాజు మీదకి, యూదా పట్టణం మీదకి ఒక ఉగ్రత వస్తుందని దేవుడు చెప్తాడు. ప్రవక్తల ద్వారా రాజు నిషేకి తెలియజేస్తాడు. ఎప్పుడైతే తన రాజ్యం మీదకి, తన ప్రజల మీదకి దేవుని యొక్క భయంకర ఉగ్రత రాబోతుందని రాజు నిషియా తెలుసుకుంటాడో, వెంటనే అతను ఏం చేస్తాడు, నేను ఉపవాసం ఉండి గోన పట్ట ధరించి కన్నీళ్లతో వాక్యం అక్కడ ఉంటుంది మెత్తన మనసు కలిగి ప్రభుకి ప్రార్థన చేస్తాడు. పిల్లరా, ఎప్పుడైతే ఉగ్రత వస్తుందని తెలిసిపోయిందో ఉపవాసం ఉంటాడే, గోను పట్ట ధరిస్తాడు. పిల్లరా, కన్నీళ్ళతో దేవునికి ఏం చేస్తాడటండి, ప్రార్థన చేస్తాడు. పిల్లరా, అక్కడ వాక్యం చెప్పి మెత్తని మనసు ధరించుకున్నాడట. ఎప్పుడైతే తన రాజ్యం మీదకి, తన దేశం మీదకి ఉగ్రత వస్తుందని తెలిసిందో వెంటనే మెత్తని మనం ధరించుకున్నాడు. అంటే వెంటనే దేవునికి ఏం చేపట్టాడంటే లోబట్టాడు. పిల్లరా, అయ్యో నేను నా ప్రజలు మా పితరులు చేసిన తప్పులు బట్టి, పొరపాట్లు బట్టి, పాపములు బట్టి ఈ విధమైన ఉగ్రత మా దేశం మీదకి వస్తుందని రాజు నిశ్చయ గ్రహించి వాళ్ళ యొక్క తప్పులు పొరపాట్లు తెలుసుకొని సపరి చేసుకొని దిద్దుబాటు చేసుకున్నారు. పిల్లరా, దేవుడు ఎప్పుడైతే మీ పట్టణస్థుల మీద ఉగ్రత వస్తుందని చెప్పాడో వెంటనే ప్రభుకి ఇష్య లోబడిపడి పిల్లరా, లోబడిపోయి ప్రభ నేను తప్పు చేశాను, పాపం చేశాను, మా పితరులు, మా దేశస్థులు తప్పులు పొరపాట్లు పాపాలు చేశారు, మమ్మల్ని క్షమించు అని వెంటనే దేవునికి లోబడ్డాడు. పిల్లడా, లోబడి కన్నీళ్లతో మెత్తని మనసు కలిగి దేవుని ప్రార్థన చేశాడు. పిల్లరా చూసారు, ఎప్పుడైతే దేవుడు ఉగ్రత వస్తుందని తెలిసి సపరి చేసుకుని దిద్దుబాటు చేసుకొని మెత్తన మనసు అంటే దేవుడు చెప్పిన వెంటనే లోబడిపోయాడు, లోబడిపోయి సపరి చేసుకుని దిద్దుబాటు చేసుకున్నాడు. అదే మెత్తన మనసు. మెత్తన మనసు అంటే ఏంటంటే పిల్లరా, వాక్యానికి వెంటనే లోపడాలి, దేవుడు చెప్పిన దానికి వెంటనే మెత్తన మనసు. మెత్తన అంటించండి, ఒక స్పాంజ్ పట్టుకుంటే ఇలా 2 వేళ్లతో నొక్కితే మెత్తగా అయిపోద్ది పిల్లరా, అదే రాయి అయితే అవ్వదు, కఠినమైన మనసు అంటారు దాన్ని. అదే స్పాంజ్ దూది అయితే మెత్తగా అయిపోద్ది. అలాగే దేవుడు ఇలా ఏళ్ళతో అనగానే దూది కానీ స్పాంజ్ కానీ మెత్తగా అయిపోయినట్టుగా దేవుడు ఒక్కరితో వస్తాను తెలియగానే ఇష్యూ ఏం చేస్తాడు అంటే దేవుడికి లోపడిపోయి పిల్లరా,
దేవునికి లోబడిపోయి వెంటనే తను స్వపరిచి చేసుకొని దిద్దుబాటు చేసుకొని మెత్తన మనసు కలిగి కన్నీళ్లతో దేవుని ప్రార్థన చేశాడట. ఏమనంటే, నేను నా పితరులు మా దేశస్థులు పాపం చేసాం, మమ్మల్ని క్షమించు ప్రభా, ఇక నువ్వు చెప్పినట్టుగా నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా లోబడతావని వాళ్ళు లోబడిపోయినట్టురా. ఆ లోబడ్డం చూసి మళ్ళీ ప్రవక్తల్ని రాజైన యెషయా దగ్గరికి దేవుడు పంపుతాడు. ఇదిగో నా మాట విని నువ్వు కన్నీళ్లు రాల్చావు, మెత్తన మనసు కలిగి నాకు లోబడ్డ స్వపరిచి చేసుకుని దిద్దుబాటు చేసుకున్నా కనుక నేను పంపదలిచిన కీడు ఉగ్రతని నువ్వు బ్రతుకుండగా పంపను. నువ్వు బ్రతికినంత కాలం నీ జీవితం సాఫీగా ఉంటుంది, నీ రాజ్యం సాఫీగా ఉంటుంది, ఈ పట్టణం మీదకి రాబోతున్న కీడుని నువ్వు చూడనే చూడమని గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు రాజుని యెషయాకి ప్రభు అనుగ్రహిస్తాడు పిల్లరా. ఎందుకంటే పిల్లరా, తన మెత్తని మనసు కలిగి అతను జీవించాడు కనుక. ఇదనాన్ని నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదనాన్ని వాక్యం ద్వారా దేవుడు ఏదైనా ఒకవేళ నేను హెచ్చరిస్తే, ఒక కళ్ళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు హెచ్చరిస్తే, లేదా నీ మనసాక్షి నిన్ను ఏమైనా గద్దిస్తే, ఏదైనా తప్పులు పొరపాట్లు పాపం చేసినప్పుడు వాక్యం విరుద్ధంగా మనం జీవించినప్పుడు, కళ్ళ ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కానీ, మనసాక్షిని గద్దించినప్పుడు కానీ, లేదా పెద్దలు ఎవరైనా సాటి ఇరుగు పొరుగు వారు ఎవరైనా నేను గద్దించినప్పుడు కానీ, నువ్వు మెత్తని మనసు కలిగి రాజైన యెషయాలాగా స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకుంటున్నావా? ఇదన్నాన్న రాజైన యెషయా లాంటి మెత్తని మనసు మనం కలిగి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి వాక్యాన్ని విరుద్ధంగా మనం జీవిస్తుంటే దేవుడు హెచ్చరిస్తాడు. ఒకటికి రెండు సార్లు మూడు సార్లు దేవుడు మన కళ్ళ ద్వారానో దర్శనం ద్వారానో వాక్యం ద్వారానో పెద్దల ద్వారానో సేవకుల ద్వారానో దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దించినప్పుడు మెత్తని మనసు కలిగి నువ్వు దేవునికి లోపడతావు, నిజమే నాలో ఈ తప్పు పొరపాటు పాపం ఉంది కదా, అందుకే నన్ను ఇలా దేవుడు గద్దించాడు, లేదా సేవకులు గద్దించారు, పెద్దవాడు గద్దించారని నువ్వు వెంటనే లోపడి నేను సఫర్ చేసుకుని దిద్దుబాటు చేసుకుంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కీడు మన జీవితాల మీదకి రాదండి, ఏ శోధన ఏ శ్రమలు మన కుటుంబాల మీదకి రావు పిల్లరా. మెత్తని మనసు కలిగి మనం జీవిస్తే కీడు నుంచి మనం తప్పించుకుంటాం, శ్రమల నుంచి మనం తప్పించుకుంటాం, మన జీవితాన్ని మన కుటుంబాలు ఎంతో దీవెనికరంగా ఆశీర్వదికరంగా ఉంటాయి పిల్లరా. కీడు నుంచి రాబో శోధన నుంచి మనం తప్పించుకోవాలి, రాబో శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే పిల్లరా, రాజైన యెషయాలాగా మెత్తని మనసు కలిగి మనం జీవించాలి. రాజైన యెషయా కానీ ఆ యూదా రాజ్యం కానీ కీడుని ఏ విధంగా తప్పించుకుంది, ఏ విధంగా సమాధానంగా సంతోషంగా వాళ్ళు జీవించగలిగారు? కేవలం దేవుడు చెప్పినప్పుడు వెంటనే దేవునికి లోబడిపోయి మెత్తని మనసు కలిగి వాళ్ళు జీవించారు కనుక, వాళ్ళు స్వపరిచి చేసుకుని దిద్దుబాటు చేశారు కనుక, దేవుడు పంపుతున్న కీడుని ఆపేశాడు, సమాధానంగా వాళ్ళు జీవించలేక దేవుడు చేశాడు. ఇదనన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ముందు వారిగా కఠినాత్ములుగా మనం ఉండొద్దు కానీ, దేవుడు అనేక విధాలుగా మన యోగ గ్రంథం అంటాడు, దేవుడు ఒక్క మారు పలుకును రెండు మారు పలుకును అయితే మనుషులు హెచ్చరించరని. దేవుడు గొప్పతనం ఏంటంటే పిల్లరా, ఏ ఒక్క విధమైన హెచ్చరిక లేకుండా దేవుడు ఎటువంటి శ్రమలు మన జీవితంలో పంపడు పిల్లరా. వాక్యం ద్వారానో సేవ దర్శనం ద్వారానో కళ్ళ ద్వారానో సేవకుల ద్వారానో పెద్దల ద్వారానో మనం చేసే తప్పులు పొరపాట్లు పాపాలు గురించి దేవుడు ఒకటికి రెండు సార్లు హెచ్చరిస్తాడు పిల్లరా. ఆ ఒకటికి రెండు సార్లు హెచ్చరించినప్పుడే మనం కఠినమైన మనసు కలిగి ఉండకుండా మెత్తని మనసు కలిగి ఉండాలి, లోబడిపోవాలి, నిజమే ఈ తప్పు పొరపాటు పాపం నాలో ఉంది, దేవా నేను దయతో క్షమించు అని దేవునికి లోబడిపోయి స్వపరీక్షించుకుని దిద్దుబాటు చేసుకుంటేనే దాన్ని మెత్తని మనసు అంటారు పిల్లరా. రాజైన యెషయాకి వాళ్ళ పితరులు చేసిన పాపాన్ని బట్టి ఆ ఉద్దేశం మీద ఉగ్రత వస్తుందని దేవుడు చెప్పగానే వెంటనే లోపడిపోయి ఉపవాసం గోనుపట్ట కట్టుకుని కన్నీళ్లు రాల్చి స్వపరిచయం దిద్దుబాటు చేసుకున్నాడు కనుక, ఆ దేశం మీదకి రాబో కీడుని తప్పించుకున్నాడు, తన బ్రతికంతా సమాధానంగా వెళ్ళిపోయింది పిల్లరా. ఇది నాని దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. మన మెత్తని మనసు కలిగి ఉంటున్నామా? వాక్యం మనం వింటుంటాం, ఉపదేశాన్ని మనం వింటుంటాం, ఆ విన్న వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. విన్న వాక్యానుసారంగా మనం లోబడి మనం జీవించినట్టయితే దాన్ని మెత్తని మనసు అంటారు. అలా మెత్తని మనసు కలిగి జీవిస్తే మన జీవితంలో ఏ కీడు ఏ శోధన రాకుండా దేవుడు కాపాడతాడు. ఆ సమాధానంగా మన జీవితం ఉండేలాగా, ఆశీర్వాదాలతో దేవునితో మన జీవితం ఉండేలాగా దేవుడు చేస్తాడు. ఇటు గొప్ప ఆశీర్వాదాలు దేవుని పొందుకోవాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను ఎలా ఉండాలంటే మెత్తని మనసు కలిగి ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా కానీ మరొక ద్వారా ఎవరి ద్వారా చెప్పినా ఆ వాక్యాన్ని వెంటనే లోపడుకోవాలి, స్వపరిచి చేసుకుని దిద్దుబాటు చేసుకుని నిజమే ఈ తప్పి పొరపడి పాపం నాలో ఉందని మన పశ్చాత్తాపంతో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ కీడు నుంచి అపాయించి దేవుడు ఏం చేస్తారంటే
తప్పిస్తాడు, మన జీవితం సమాధానం ఉండేలా చేస్తాడు. సామెతలు 28:13 అంటాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులని కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని దేవుడు చెప్తాడు. కనికరా, మన అతిక్రమం దాచిపెట్టి మనం శాపాలను శ్రమను కొంతించుకున్న వారికి ఉండద్దు, కానీ అతిక్రమములు మనకు తెలిసినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు అతిక్రమం మనం విడిచిపెట్టి దేవునికి వాక్యానికి లోబడి మనల్ని మనసు ఒప్పటి చేసుకుని దిద్దుబాటు చేసుకోవడమే మెత్తని మనసు. అట్లాంటి మెత్తని మనసు కలిగి మనం జీవించినప్పుడు, అంటే వాక్యానికి లోబడే హృదయం, ఒక్కసారి చెప్పగానే దేవుని మాటకి ఒక్కసారి చెప్పగానే లోబడిపోయి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఏ కీడు రాకుండా మన జీవితాల చుట్టూ మన కుటుంబాల చుట్టూ కాపాడతాడు. మన జీవితం నెమ్మదిగా సమాధానంగా సంతోషం ఉండేలాగా దేవుడు చేస్తాడు. యెషయా అలాంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు మెత్తని మనసు కలిగి. ఇదన మనం కూడా అటువంటి మెత్తని మనసు కలిగి యెషయాలాగా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పిల్లరా, ప్రార్థన చేద్దాం. దేవ, ఉదయకాల సంఘంలో తండ్రి రాజైన యెషయా తండ్రి మెత్తని మనసు కలిగి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. పిల్లరా, ఇప్పటికీ ఆ దేశంలో కీడు వస్తుందని చెప్పవు తండ్రి, వెంటనే మెత్తని మనసు కలిగి స్వపరీక్షను దిద్దుబాటు చేసుకుని లోబడిపోయాడు కనుక అతని జీవితంలో కీడు రాకుండా చేస్తానని వాగ్దానం ఇచ్చు, సమాధానంగా తన ప్రతిని దగ్గరికి వెళ్తానని చెప్పొద్దండి. ఇదన్నా మా జీవితంలో కూడా ప్రభా మెత్తని మనసు కలిగి మేము జీవించే కృపని మాకు అనుగ్రహించండి. ఆ గొప్ప ఆశీర్వాదాలు ఈ పరలోక దేవుని సౌరణ వాళ్ళందరూ కూడా పొందుకుంటూ సహాయం చేయమని రా. వారి జీవితాల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నేను గొప్ప కాపుతలు తెచ్చి ఎవరికి ఎటువంటి శోధన కిడాపా లేకుండా కాసి కాపాడమని ఏ స్నామం నేర్చుకున్నాను తండ్రి. మీ అందరికీ నా హృదయపూర్వకంగా